రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా మరి ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సలహాదారుల నియామకం ప్రమాదకరం సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లవుతుంది ఉద్యోగుల సంక్షేమానికి కూడా సలహాదార టీఏడీఏలు ఇచ్చేందుకే నియమిస్తారేమో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం సలహాదారుల అంశానికి సంబంధించి మనం అనేక సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే ఒక రాజకీయ పునరావాసం కింద సలహాదారు పదవిని మార్చేసి గతంలో ప్రభుత్వాలు నిజంగా ఏదన్నా రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని ఎంతో కొంత వారి ద్వారా ప్రభుత్వానికి మేలు జరుగుతుందని భావిస్తే సలహాదారులు నియమించినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికీ కూడా ఉన్నారు కేంద్ర స్థాయిలో ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో సలహాదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళ ద్వారా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సలహాదారు పదవి అనేది ఒక రాజకీయ పునరావాసానికి మాత్రమే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం వీళ్ళందరికీ కూడా ప్యాకేజీలు కూడా భారీ ప్యాకేజీలండి క్యాబినెట్ ర్యాంక్ హోదాలు ప్రతి ఒక్కరికి నాలుగైదు లక్షల రూపాయల జీతాలు మళ్ళీ వాళ్ళకి సిబ్బంది వాహన సౌకర్యాలు రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ విలాసవంతమైనటువంటి బంగ్లాలు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో జీతాలు అనేక రకాలైనటువంటి హంగులు ఆర్బాటాలు పొని ఇన్ని సమకూర్చి వారి ద్వారా ఏదన్నా మేలు జరుగుతుందంటే అది లేదు రెండో పక్కన మనం ఏం వార్తలు చదువుతున్నామని ఈ రోజున ఉద్యోగస్తులేమో మాకు ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇప్పించండి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని కలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ ఉద్యోగులకేమో జీతాలు నిల్ జగన్మోహన్ రెడ్డి పాలేర్లకేమో జీతాలు ఫుల్ అంటే ఆయనకి చేసినటువంటి ఆయన ఆయన జీతగాళ్ళకి మాత్రం ఫుల్గా లక్షల లక్షలకొద్ది జీతాలు టంచన్గా పడిపోతాయి వాళ్ళు ఎవరిని అడగక్కర్లేదు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు కానీ పాపం ప్రభుత్వ ఉద్యోగులు నెల మొత్తం కష్టపడి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్యోగస్తులు మాత్రం ప్రతి నెలా ఆకాశవాణికి చూడాల్సిందే ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఆ రకంగా ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రెండో పక్కన పోని సలహాదారులకు ఇన్ని లక్షల కోట్లు దోచిపెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అంశాలను ఎవరైనా పట్టించుకుంటుందా అంటే అది లేదు ఇవాళ ఉదాహరణకి ధాన్యం కొనుగోళ్లు ఇవాళ ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక ధాన్యాన్ని ఎలుకలు తినేస్తా ఉన్నాయి దినేస్తా ఉన్నాయని చెప్పి మనం వార్తలు చదువుతున్నాం మరి కొన్ని కోట్ల రూపాయలు సలహాదారులకు మాత్రం చెల్లింపులు చేసేటటువంటి ప్రభుత్వం మరి కనీసంగా రైతన్నల గురించి గాని ధాన్యం కొనుగోలు గురించి గాని ఎందుకని దృష్టి పెట్టలేకపోతుంది రెండో పక్కన పెన్షన్లు ఎంత దుర్మార్గం అండి ఇవాళ ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులకి లక్షల కొద్దీ జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర పెన్షన్కి మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నారు రకరకాల కారణాలు చెప్పి పాపం వృద్ధులకి పెన్షన్లు తొలగిస్తున్నారు అంటే ఒక పక్కనేమో ప్రజలకి మేలు చేసినటువంటి కార్యక్రమాలకు ఏమాత్రం కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా రకరకాలుగా కోతలు పెడుతూ ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా రెండో పక్కన వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డికి ఊడియం చేసినటువంటి వ్యక్తులకు మాత్రం సకాలంలో టెన్షన్గా జీతాలు ఇచ్చినటువంటి లక్షల కొద్ది జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం